అర్షద్ భాయ్, మీ దగ్గర ఒక రోజు ట్రైనింగ్ రావడం వల్లే నేను డైరెక్ట్గా హండ్రెడ్ గోడ్స్ 100 పొటీళ్ళు ఫామ్ పెట్టగలిగాను. ఏ చిన్న నాకు ప్రాబ్లం వచ్చినా మీ వీడియోస్ చూస్తూ ఉంటా ట్రీట్మెంట్ కోసం. ప్రతిదీ మాకు దొరుకుతూ ఉంది, ప్రతిదీ దొరుకుతుంది. అలా చూసుకుంటా మీదే ట్రీట్మెంట్ మొత్తం మీదే ఫాలో అవుతూ ఉన్నాను. మ్యాగజీన్ మీ ప్రొడక్ట్స్ వాడుతూ ఉన్నాను, చాలా బాగుంది, సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ధైర్యం వచ్చింది. ఏంటంటే మెడిసిన్ ఏంటి, ఏం ఎలా బ్రీడింగ్ పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి, అంతా బాగుంది. నాకైతే ఇప్పుడు నమ్మకం ఉంది, నేను పెట్టుకుంటే సక్సెస్ అవుతా. కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలి అంటే కొత్తగా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రమ్ మా సైడ్ అండ్ అర్షద్ గారి నుంచి ఎవరైనా వచ్చేసి ట్రై చేయవచ్చు. చాలా ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. సో థ్యాంక్ యూ అర్షద్ గారు ఫర్ యువర్ థ్యాంక్ యూ. ఈ ప్రాబ్లం చూడండి, వీళ్ళ ఫామ్లో ఇలా పిల్లలు చనిపోతున్నాయి అనేసి మార్నింగ్ పెట్టారు. సో వాళ్ళకేదో అర్థమైనట్లుగా కొన్ని మెడిసిన్స్ వాడారు కానీ రాంగ్గా వెళ్ళిపోయారనమాట. సో బేసిక్ పాయింట్స్ అనేటివి మిస్ అయిపోతున్నాం మనం. ఈ ఫార్మింగ్లో ఏంటంటే ఏ ఎక్కడైనా సరే ఏ ఫీల్డ్లో అయినా సరే బేసిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఆ బేసిక్స్ని మర్చిపోతున్నాం, కనుక్కోవట్లేదు అసలు. ఈ ఫీల్డ్లో అయితే అసలు పట్టించుకోవట్లేదు, తీసుకొచ్చి వదిలేస్తే అలా పెరిగేస్తూ ఉంటాయిలే అని చెప్పేసి 90% మంది ఫార్మింగ్లో వచ్చే వాళ్ళకు అదే ఉందన్నమాట. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో ఇంకా మేజర్గా మనం వీడియోలకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. April 21st ట్రైనింగ్ ఉంది, రండి. లాస్ట్ టైం కూడా చాలామంది వచ్చారు, చాలామంది బెనిఫిట్ అయ్యారు. దాని ఫీడ్బ్యాక్స్ కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను నేను, చూడండి. స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రండి. స్టార్ట్ చేసి ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది, వాళ్ళు కూడా రండి. తెలుసుకోండి మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాము. డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, అన్నీ వేస్ట్ అవుతూ ఉంటాయి. సో ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఎక్కడ సరిదిద్దుకోవాలి, ఏంటి అనేది వచ్చి ఒకసారి చేసుకొని వెళ్ళండి, తెలుసుకొని వెళ్ళండి. అండ్ ఎవరైనా రిజిస్టర్ చేసుకోండి, తొందరగా రిజిస్టర్ చేసుకోండి. లాస్ట్ మూమెంట్లో కొంతమంది లాస్ట్ టైం కూడా అప్రోచ్ అయ్యారు కానీ అప్పటికే సీట్స్ ఫిల్ అయిపోయాయి, నేను నో చెప్పాల్సి వచ్చింది. సో మీరు లాస్ట్ మూమెంట్లో కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే మాత్రం సీట్స్ అయిపోయేకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి, నేనైతే చెప్పలేను. సో రండి, వినండి, తెలుసుకోండి ఎక్కడ తప్పులు ఉన్నాయో, మీ డబ్బుని మీ టైంని సేవ్ చేసుకోండి. సో ఇక్కడ యాక్చువల్లీ నేను స్క్రీన్ రికార్డింగ్ కూడా తీసుకున్నాను ఆయన చెప్పింది, బట్ ఇక్కడ యాడ్ చేద్దామంటే అది సరిగ్గా ప్రాపర్గా రాలేదు. సో నేను మళ్ళీ యాడ్ చేస్తాను అది స్క్రీన్ షాట్. దీంట్లో ఏం జరిగిందిరా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ దగ్గర పుట్టిన ఈ పిల్ల 4 రోజుల పిల్ల, 2 కేజీలు మాత్రమే ఉంది. దానికి తోడు 4 రోజుల్లో మరి ఏం తాగిందో ఏం తినేందో తెలియదు కానీ పడిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇలా పడిపోవడానికి కారణాలు ఉన్నాయి. ఫస్ట్ 4 డేస్ మామూలుగానే బాగానే ఉండి ఇలా పడిపోతున్నాయి అంటే ఇక్కడ ఫస్ట్ జరిగిన తప్పు ఏంటి తెలుసా, పిల్ల ఎంత పెరిగి బయటికి రావాలో అంత పిల్ల పెరిగి రాలేదు బయటికి. అంటే ఒక అంటే ఇది నెల్లూరు జడిపే బ్రీడ్, క్లియర్గా అర్థమవుతుంది. నెల్లూరు జడిపే అయినా బ్రౌన్ అయినా ఏదైనా కానీ మినిమం 30 కేజీలు ఉంటారు మదర్, తక్కువలో తక్కువ ఉన్నా కానీ 30 కేజీలు ఉంటాడు. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ తూగుతాయి, 40 కేజీలు 36 కేజీలు అట్లా తూగుతాయి. ఓకే, సో మామూలుగా పిల్లలు ఎంత పెరగాలి, పుట్టేటప్పుడు మినిమం 3 కేజీలు పిల్ల పుడితే అది మంచి ఇమ్యూనిటీతో మంచి హెల్దీగా పుట్టింది అని అర్థం. ఇది పుట్టడమే 2 కేజీలు అంటే పుట్టిన 4 రోజులు కూడా 2 కేజీలే ఉంది. ఇంకా పుట్టింది ఎట్లా పుట్టింటుంది, అదే అంతే 2 పుట్టింది అనుకుందాం రండి. సో అలా 2 కేజీలు పుట్టిన పిల్లలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టిన పిల్లలకి ముందే ఇమ్యూనిటీ ఏముండదు, 0 ఇమ్యూనిటీ, అలాంటిది ఇంకా తక్కువైంది. సో పిల్ల ఈ స్టేజ్లో పెరిగింది అంటే తల్లికి ఫుడ్ సరిపోలేదు. ఓకే, తల్లికి ఫుడ్ సరిపోలేదు, ఫుడ్ సరిపోక ఎట్టో పెంచేసింది, బయటికి వేసేసింది టైం వచ్చినప్పుడు. సో ఫుడ్ సరిపోలేదు కాబట్టి తల్లి దగ్గర పాలు కూడా ఉండవు. బై డిఫాల్ట్గా పిల్లని కడుపులో పెంచడానికి దాని దగ్గర ఫుడ్ లేనప్పుడు, న్యూట్రిషన్ లేనప్పుడు, కాల్షియమ్స్ మల్టీవిటమిన్స్ ఇవి లేనప్పుడు దానికి పుట్టిన తర్వాత పాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ పాయింట్ ఆలోచించాలి. సో ఈ సప్లిమెంట్స్ అనేటివి చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు కానీ మహా అయితే ఎంత అవుతుందండి, 100 జీవాలకు నెలకి 2900 అంటే ఒక పిల్ల ఒక్క తల్లి మీద మీరు 2029 రూపాయలు ఖర్చు పెడతారు నెలకు, అంతే. అంత ఖర్చు పెడితే మీకు చాలా మంచి పిల్లలు వస్తాయి, ప్లస్ పాలు తల్లి దగ్గర ఉంటాయి, మళ్ళీ తొందరగా ఎదగ కూడా వచ్చి మళ్ళీ కట్టేస్తాయి కూడా. ఓకే, పిల్ల పుట్టిన తర్వాత
ఇరవై ఒకటి లేదా 42 రోజుల్లో మళ్ళీ కట్టేయాలి గొర్రె అన్న తర్వాత. సో అలా కట్టాలి అంటే మంచి ఫుడ్ ఉండి దాంతోపాటు ఈ కాల్షియమ్స్ మల్టీవిటమిన్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే, నట్టల మందు కరెక్ట్గా వాడుకుంటూ ఉంటే కట్టేస్తాయి. సో ఇప్పుడు అవన్నీ లేక ఫుడ్ కూడా ఏమాత్రం ఉందో వాళ్ళ దగ్గర ఏమేమి ఫాడర్స్ ఉన్నాయో నాకు తెలియదు, డీటెయిల్గా అయితే అడగలేదు నేను. రీజన్ ఏమైందని నాకు అర్థమైపోయింది అన్నమాట. సో ఇలా ఫుడ్ లేక పిల్లలు లోపల పెరగలేదు, పెరగక వెయిట్ రాక బాడీ స్ట్రక్చర్ అంతా వచ్చేసింది, కానీ వెయిట్ రాక పిల్లలు చిన్న పిల్లలు పుట్టడం అయిందనమాట. ఇప్పుడు ఇంత చిన్న పిల్లలకి పాలు ఉండకపోయి ఉండొచ్చు మదర్ దగ్గర, లేదా పాలు ఉండి దీనికి సరిపడే పాలు ఉండి పాలు అరగలేదు కడుపులో, ఎందుకంటే వీక్గా పుట్టింది కదా. నా పేరు దీక్షిత్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఫామ్ పెడదామని గోట్ ఫామ్. అయితే నేను యాక్చువల్లీ 1500 రూపీస్ పర్ ట్రైనింగ్ స్లాట్ అని అనుకుంటే ఎక్కువేమో అని అనుకున్నాను నేను, కానీ ఇక్కడికి వచ్చి మొత్తం క్లాసెస్ విన్నాక 5000 పెట్టినా అని తక్కువే అనిపించింది నాకు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇదంతా వర్త్ఫుల్, ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి కానీ ఇంత ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ షార్ట్ టైం. మేము జస్ట్ ఒక 6 అవర్స్ స్పెండ్ చేసినట్టున్నాము, 6 అవర్స్లో మేము చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసినాం. యాక్చువల్లీ మా బుక్ అయితే సగం ఎండిపోయింది లాస్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ. సో ఇలాంటి కేసులు చాలా జరుగుతున్నాయి. మొన్న కూడా ఒకరు పెట్టారు, 3 పిల్లలు వేసింది మేక అనుకుంటా, 2 పిల్లలు కొంచెం సరిగ్గా పుట్టలేదు, పుట్టడం ఏదో సంథింగ్ ప్లస్ 1 పిల్ల మాత్రం బాగానే ఉంది, 2 పిల్లలు చనిపోయినా ఒకటి ఉంది. సో ఇప్పుడు కడుపులో 2 పిల్లలు ఉన్నప్పుడు, కడుపులో 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నప్పుడు దానికి ఫుడ్ కూడా అంత కావాలి. మీకు తెలియదు దాని కడుపులో ఎంత ఉందో ఎన్ని ఉన్నాయో, మీరేమో నార్మల్గానే పెడతారు, అవి ఏమైతాయి లోపల సరిగ్గా పెరగవు, బయటికి వచ్చేటప్పుడు వీక్గా వస్తాయి, చనిపోతాయి, ఇలా జరుగుతుంది. ఇక్కడ 1 పిల్ల ఉండి కూడా దానికి సరిగ్గా అందలేదంటే ఇంకా దానికి దాని పరిస్థితి ఇంకా ఆలోచించండి, చాలా దారుణంగా ఉండదు అర్థం. అంటే ఫుడ్ కానీ న్యూట్రిషన్ కానీ ఏమీ ప్రాపర్గా అందలేదు. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఒకటే అండి, ఫార్మింగ్లో డివార్మింగ్ కరెక్ట్గా చేసుకొని న్యూట్రిషన్ కాల్షియం మల్టీవిటమిన్స్ లివర్టానిక్స్ ఇవి కరెక్ట్గా వాడుకుంటూ మంచి ఫుడ్ పెట్టండి. ఏమి కాదు జీవాలకి, కడుపు నిండా ఫుడ్ పెట్టాలి. చాలామంది 90% ఇక్కడే ఫెయిల్యూర్ అవుతారు. ఇంకా ట్రెడిషనల్ ఫార్మర్స్ అయితే మేత ఉంటే మేపుతారు, లేదంటే లేదు పసులు. అది చాలా దారుణం కదా. మీకు కూడా ఫుడ్ మీరు 3 పూట్ల తింటారు, 365 రోజులు తింటారు, ఏదో జ్వరాలు గిరాలు వచ్చినప్పుడు తప్ప. మరి మీకు కూడా వాళ్ళతో వాటితో పాటు ఫుడ్ దొరికి వాటికి దొరికినప్పుడు వాటితో పాటు మీకు పెట్టి వాటికి దొరకనప్పుడు మిమ్మల్ని కూడా పసులు పెడితే మీరు ఎలా ఉంటారు, మీ ఎనర్జీ ఎంత ఉంటుంది? పెరిగిన బరువు అంతా టక్కన తగ్గిపోతుంది కడుపులో. ఈ ఫీమేల్స్ పర్టికులర్లీ కడుపులో పిల్లలు పెరుగుతుంటాయి, అక్కడ దెబ్బ పడుతుంది, ఇవన్నీ జరుగుతాయి. సో ఎక్కడ ఎవరిది తప్పు? మనది. మనం సరిగ్గా వాటికి పెట్టక వాయి అట్లా ఇబ్బంది పడుతున్నాయి, మనకు ప్రాబ్లం అయ్యింది. ఫార్మింగ్లో ప్రాబ్లం లేదు, పొట్టెలల్లో మేకలల్లో వాటిలో ప్రాబ్లమ్స్ రోగాలు ఎక్కువ ఇవి కాదు, మనం కరెక్ట్గా చేయడం లేదు వాటికి కావాల్సినంత. అసలు పవర్ కింగ్ గోల్డ్ కాల్షియం సూపర్ గ్రోత్ వచ్చినాయి అన్న పిల్లలు. మా దేవుడు నువ్వేనన్న, ఈ మందులు వాడిని కాంచి మామూలు రిజల్ట్స్ రావట్లేదన్న, మేతం కానీ గొర్రెలు తిప్పుకున్నాయి అన్న, ఈ 2 పురుగుమల దెబ్బకి బాగా పనిచేస్తున్నాయి అన్న, తిప్పుకున్నాయి కానీ మేతం కానీ నీ లివర్ టానిక్ కానీ మల్టీవిటమిన్ కానీ బయో మిల్క్ కానీ బాగా పనిచేస్తున్నాయి అన్న. గొర్రెలు కూడా తొందరగా కడుతున్నాయి అన్న, బయో మిల్క్ మల్టీవిటమిన్ కలిపి పెడితే గొర్రెలు కడుతున్నాయి అన్న, గొర్రెలకి పాలు పిల్లలకి బాగా సరిపోతున్నాయి అన్న. నీ ప్రోడక్ట్స్ బాగున్నాయి అన్న అరస అన్న, వెరీ వెరీ ప్రోడక్ట్స్ అన్న బాగున్నాయి అన్న, చెప్పలేనంత రిజల్ట్స్ వస్తున్నాయి అన్న, బాగా పనిచేస్తాయి.